వైఎస్ఆర్ వాహన మిత్ర రెండవ విడత పథకాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన భవనంలో జరిగింది. వైఎస్ఆర్ వాహన మిత్ర అనే కార్యక్రమం ద్వారా అందజేస్తున్న విషయం మీ అందరికి తెలిసిందే. పోయిన సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా మనం ఏవన్ కన్వెన్షన్ జరుపుకున్నాం. ఈ సంవత్సరం రెండోసారి ఆర్థికసాయం అందించే క్రమంలో ఈ కోవిడ్ డిసీజ్ వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా సరే సమస్య వచ్చినప్పుడే ఆదుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఇంకా అడ్వాన్స్ చేసి ఈ సంవత్సరానికి 10,000 రూపాయలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం కింద పోయినసారి 11,000 యోగులు బైసికల్కు లబ్ధి పొందాడు. ఈ సంవత్సరం మళ్ళా 2,000 బైసికల్కు కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారు. అందరికి కలిపి 13,666 కుటుంబాలకి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతున్నది. ఇందాక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ ఆన్లైన్ ద్వారా మీ అందరికీ డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రకాశం జిల్లాకు సంబంధించి మంత్రివర్గ నిధులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు కూడా ఇచ్చారు. సుధాకర్ బాబు గారు, బల్లం కృష్ణమూర్తి గారు, అట్లాగే రాంబాబు గారు నిధులు శాసనసభ్యులు, అట్లాగే ఇంకా చాలా మంది అధికారులు లబ్ధిదారులు అందరూ కూడా వచ్చారు. అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తూ మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది పాలనలో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద ఒక విశ్వసనీయత, ఒక నమ్మకం, ఒక భరోసా ఏర్పడిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో సుమారు 3.5 కోట్ల పైచులకు ప్రజానికానికి 40,000 కోట్ల పైచులకు ఆర్థిక సహాయం నేరుగా, అంటే గత ప్రభుత్వాలు చెప్పినట్టు ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని కాకుండా నేరుగా వారి అకౌంట్లకు నగదు బదిలీ ద్వారా అందించిన ఘనత మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాత్రమే చెల్లుతుందని చెప్పి సందర్భంగా సవినీయంగా మీ అందరికీ మనం చేసుకుంటాం. ఈ యొక్క పథకం, ముఖ్యంగా ఈ వాహన మిత్ర పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారు సగర్వంగా మనందరికీ వివరించారు. ప్రధానంగా ఇన్సూరెన్స్ సంబంధించి కానివ్వండి, మరి అట్లాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడంలో మరి అవసరమైనటువంటి మరి ఆర్థిక సహాయం అందించడానికి కానివ్వండి, అట్లాగే మా ఇంటర్ మేజర్ రిపేర్స్కి సంబంధించి ఈ యొక్క 10,000 రూపాయలు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తాము. దీని ఉపయోగం నేరుగా మరి వారికి అందించడం వల్ల ఈరోజు 2వ సంవత్సరం ఇంకా అదనంగా 3,000 మంది ఈ యొక్క స్కీమ్ కిందకి వచ్చారంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్యంగా దీనివల్ల లబ్ధి పొందుతున్నాం మేము, ఇది మాకు అవసరం అని చెప్పే ఒక నమ్మకం మరి కలిగింది. కాబట్టి ఈరోజు వేలాది మందిగా మరి రాష్ట్రంలో చూస్తే ఈరోజు మరి సుమారు 2,63,000 మందికి ఈరోజు ఈ యొక్క 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఇది కూడా